విద్యార్థులకు యువతి యువకులకు తల్లిదండ్రులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి ఒక మంచి అవకాశంగా భావించవచ్చు ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలపై ఈ రక్షా పోటీలు భారతదేశ ప్రభుత్వం ఎన్సీఆర్టీ సైబర్ పీస్ ఫౌండేషన్ ఎన్సిపిఆర్ యునెస్కోలతో కలిపి ఈ పోర్టులను నిర్వహించడం జరుగుతుంది వీటిలో ఎలా పాలు పంచుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు సో వాటి గురించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూడబోతున్నాం ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోలు ఫ్రీగా చూడవచ్చు వాట్సాప్లో ఈ ఇన్ఫర్మేషన్ను మీ మిత్రులందరికీ షేర్ చేయండి నా పేరు షమ్స్ ఇవి నా క్వాలిఫికేషన్స్ ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగడం మర్చిపోవద్దు వీడియోకు స్వాగతం పలుకుతూ ఇంతవరకే మనం అనుకున్నట్లు ఎన్సీఆర్టీ ద్వారా స్పెషల్గా భారతదేశం వ్యాప్తంగా పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున పోటీలను నిర్వహించడం జరుగుతుంది వాటికి సంబంధించిన థీమ్ దానిలో చాలా రకాల పోటీలు ఉన్నాయి డ్రాయింగ్ పెయింటింగ్ నుంచి షార్ట్ ఫిలిం వీడియో మేకింగ్ వరకు వాటి గురించి డీటెయిల్స్ మాట్లాడుకుందాం ముందుగా థీమ్ను మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ థీమ్స్ పై ఏదో ఒక రకమైన థీమ్ పైన మీరు ఆ పోటీలో పాలు పంచుకోవాల్సి వస్తుంది ముందుగా డిజిటల్ సిటిజన్షిప్ అండ్ ఆన్లైన్ సేఫ్టీ ఇది ప్రముఖమైన థీమ్ డిజిటల్ సిటిజన్షిప్ అండ్ ఆన్లైన్ సేఫ్టీ ఆన్లైన్ ఉపయోగించడము ఇంటర్నెట్ను ఎలా ఉపయోగించాలి సేఫ్గా అది ముఖ్యమైన థీమ్గా చెప్పుకోవచ్చు దానిలో మనకు ఇంటర్నెట్ యొక్క గోప్యత భద్రత ట్రోలింగ్ సెక్యూరిటీ టిప్స్ ఆన్లైన్ మోసాలు భయపెట్టడం బెదిరించడం ఫిషింగ్ కానీ ఆన్లైన్ మాల్వేర్ కానీ సైబర్ దాడులకు సంబంధించిన విషయాలు కానీ వీటి యొక్క సేఫ్టీ గురించిన థీమ్ పైన మన యొక్క పోటీల నిర్వహణ ఉంటుంది ముఖ్యంగా 5 రకాల పోటీలు ఉంటాయి 5 రకాల పోటీల్లో ఎవరైనా సరే పాల్పంచుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను చెప్పబోతున్నాను ముఖ్యంగా 3 రకాల కేటగిరీస్ ఉంటాయి ముందుగా 5 రకాల పోటీలు ఏవేవి ఫస్ట్ వన్ డ్రాయింగ్ పెయింటింగ్ కార్టూన్స్ మీమ్స్ స్టిక్కర్స్ కామిక్స్ ఏవైనా సరే కేటగిరీ 1లో డ్రాయింగ్ పెయింటింగ్ సంబంధించిన పోటీ ఉంటుంది కార్టూన్ తయారు చేయవచ్చు మీమ్స్ కానీ స్టిక్కర్స్ తయారు చేయవచ్చు కామిక్స్ కానీ ఇటువంటివి తయారు చేయవచ్చు ఓన్లీ సోషల్ మీడియా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఇంతవరకు మనం అనుకున్న అంశాలపైనే ఆ డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కార్టూన్ మీమ్స్ స్టిక్కర్స్ ఇటువంటివి ఉండాలి దానిపైన ఎటువంటి డైలాగ్స్ కానీ కొటేషన్స్ కానీ లేకుండా ఓన్లీ పిక్చర్స్ ద్వారానే చేయబడి ఉండాలి ఆన్లైన్లోంచి కాపీ చేయబడిన మెటీరియల్ ఉండవద్దు సొంతంగా డ్రాయింగ్ పెయింటింగ్ లేదా కార్టూన్ స్టిక్కర్ లాంటివి ప్రిపేర్ చేసి ఉండాలి A4 సైజ్ పేపర్లో నెక్స్ట్ టెక్ ఆవిష్కార్ ఈ ఇంజనీరింగ్ వారికి బాగా ఉపయోగపడుతుంది ఇంజనీరింగ్ టచ్ ఉన్న వారికి కోడింగ్ కానీ ఇంజనీరింగ్ కానీ యాప్స్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెక్యూరిటీ కొరకు థర్డ్ వన్ వర్డ్ హ్యాక్ ఇది చాలా ఈజీగా ఉంటుంది చిన్న చిన్న కథలు సైబర్ సేఫ్టీ పైన చిన్న కథలు కానీ వ్యాసాలు కానీ బ్లాగ్ కంటెంట్ కానీ బ్లాగ్ ఆర్టికల్స్ కానీ రాయడము ఫోర్త్ వన్ స్క్రీన్ మాస్టర్ ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది 10 నిమిషాల లోపు వీడియోను తయారు చేయడము ఒక డ్రామా కానీ ఒక వీడియో కానీ షార్ట్ ఫిలిం కానీ షార్ట్ మూవీ కానీ ఏదైనా మీరు సొంతంగా సైబర్ సెక్యూరిటీ పైన పాటలు రాయడం కానీ సెటైర్లు వేయడం కానీ పేరడీ డ్యాన్స్ కానీ ఇటువంటివి డాక్యుమెంటరీ కానీ ఏదైనా సరే 10 నిమిషాల లోపు వీడియోను ఇంతవరకు మనం అనుకున్న థీమ్ వచ్చే విధంగా సైబర్ సేఫ్టీ ఎలా ఉండాలి ఆ థీమ్ను వచ్చే విధంగా ఇంటర్నెట్ను ఎలా వాడాలి ఆ థీమ్ వచ్చే విధంగా వీడియో ఉండాలి 10 నిమిషాల లోపు ఫిఫ్త్ వన్ సైబర్ పీస్ ఆనర్స్ ఆన్లైన్ సేఫ్టీ రీసెర్చ్ పేపర్ ఆర్టికల్ ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది ఇది కూడా ఇంజనీరింగ్ వారికి బాగా ఉపయోగపడే విషయం సెకండ్ అండ్ ఫిఫ్త్ టాపిక్ ఇంజనీరింగ్ విద్యార్థులకు బాగా ఈజీగా ఉంటుంది ఫస్ట్ థర్డ్ ఫోర్త్ మాత్రం ఎవరైనా సరే ఈజీగా పాల్పంచుకోవచ్చు డైరెక్ట్గా మీకు ఆన్లైన్లో ఆ వివరాలు చూపించబోతున్నాను ఇక్కడ మనము ఈ వెబ్సైట్లో రావడం ఈ రక్ష వెబ్సైట్ ఇది ఈ రక్ష .net ఎవరైనా సరే గూగుల్లో ఈ రక్ష .net ఈఆర్ఏకేఎస్హెచ్ఏ .net ఈ వెబ్సైట్లో మీరు ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ మనం చూడవచ్చు డ్రాయింగ్ ఎలా ఉండాలి ఇక్కడ మన కాన్సెప్ట్ ఆల్రెడీ ఇక్కడ ప్రీవియస్ డ్రాయింగ్స్ ఉన్నాయి ఈ రకమైన డ్రాయింగ్ పోటీలో మనం పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా సైబర్ సేఫ్టీ కానీ ఇంతవరకు అనుకున్నట్టు మనం సోషల్ మీడియాను సేఫ్గా ఎలా వాడాలి సెక్యూర్గా ఎలా వాడాలి వాటికి సంబంధించిన డ్రాయింగ్ శాంపుల్స్ ఇక్కడ మీరు చూడవచ్చు ఈ విధంగా మీ డ్రాయింగ్ ఉంటే చాలా బెటర్ అనుకోవచ్చు ప్రైజ్ రావడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు పార్టిసిపేషన్ అందరికీ ఎవరైతే పాల్పంచుకున్నారో వారందరికీ కూడా సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా డ్రామాలు కానీ నాటకం కానీ వీడియో కానీ సాంగ్స్ కానీ ఏవైనా సరే మీరు 10 మినిట్స్ లోపు తయారు చేసి దాంట్లో పాల్పంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదైనా సరే చిన్న చిన్న విషయాలపైన చిన్న టాపిక్స్ పైన మనము వీడియోను తయారు చేయడము స్పెషల్లీ ఆ థీమ్ వచ్చే విధంగా ఉండాలి
ఇక్కడ మనము వెబ్‌సైట్ యొక్క ముఖ్యమైన నియమ నిబంధనలు కూడా ఉన్నాయి మనం ఏ తయారు చేసినా సరే డ్రాయింగ్ పెయింటింగ్ తో పాటు మనకు సర్టిఫికెట్ ను అందించడం జరుగుతుంది ముఖ్యమైన సెలెక్ట్ అయిన అన్ని ఎంట్రీస్ కు కంపల్సరీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ముఖ్యమైన విన్నర్స్ కు సర్టిఫికెట్ మెడల్ కూడా ఉంటాయి సో అన్ని ఎంట్రీస్ కూడా హిందీ లేదా ఇంగ్లీష్ టాపిక్స్ పైనే ఉండాలి ఇక్కడ హూ కెన్ పార్టిసిపేట్ ఇది చాలా ముఖ్యమైనది ఎవరు పార్టిసిపేట్ చేయవచ్చు ఈ పోటీల్లో పాల్పంచుకోవడానికి ఎవరు అర్హులు ముఖ్యంగా కేటగిరీ 1 కేటగిరీ 2 కేటగిరీ 3 3 కేటగిరీస్ ఆర్ దేర్ ఫస్ట్ కేటగిరీ ఇస్ స్టూడెంట్స్ ఫ్రమ్ స్కూల్స్ అబౌట్ 10 ఇయర్స్ ఏజ్ ఉన్న ఎవరైనా సరే కేటగిరీ 1 లో పాల్పంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా సరే విద్యార్థులు 10 సంవత్సరాలు ఆపైన ఏదైనా సరే స్కూల్లో కాలేజీలో పి డిగ్రీ పీజీ స్థాయిలో చదువుతున్న వారైనా సరే అబౌట్ 10 ఇయర్స్ ఏజ్ ఆ తర్వాత సెకండ్ కేటగిరీలో స్టూడెంట్స్ ఫ్రమ్ కాలేజెస్ అంటే ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్ ఇక్కడ మన కాలేజ్ స్టూడెంట్స్ అబౌ 17 ఇయర్స్ ఏజ్ ఉన్నవారు నెక్స్ట్ కేటగిరీ 3 దీనిలో టీచర్స్ అయినా సరే పేరెంట్స్ అయినా సరే గార్డియన్స్ అయినా సరే యువతి యువకులు అన్ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే గృహిణులు పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది దట్ ఈస్ కేటగిరీ 3 కేటగిరీ 1 అండ్ 2 ఫర్ స్టూడెంట్స్ కేటగిరీ 3 అదర్స్ ఈ కేటగిరీలో మనము ఎంపిక చేసుకోవాలి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ కేటగిరీలు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి సో టైం లైన్ ఈ టైం లోపు అప్లై చేసుకోవాలి మీ ఎంట్రీస్ ఈ టైం లోపల ఆన్లైన్లో చేరాలి ముఖ్యంగా జూన్ 30 కాంటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది జూన్ 30 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి సో సెప్టెంబర్ 30 లోపు మనకు లాస్ట్ డేట్ ఉంటుంది ఇది చాలా ముఖ్యమైనది సెప్టెంబర్ 30 ఆ రోజు చివరి దినం ఆ రోజు లోపల మన ఎంట్రీస్ అన్ని ఆన్లైన్లో చేరిపోవాలి సో ఆన్లైన్లో ఎలా పంపాలి ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి ఆ వివరాలు కూడా మనం తెలుసుకుందాం సో జూన్ 30 నుండి సెప్టెంబర్ 30 ఈ మధ్య కాలంలో మన ఎంట్రీస్ చేరాలి ఫస్ట్ నవంబర్ రిజల్ట్స్ వచ్చేస్తాయి ఫస్ట్ నవంబర్ రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది అవార్డ్స్ వచ్చిన వారందరికీ ఫస్ట్ డిసెంబర్ రోజు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఎవరు కాంటెస్ట్ చేస్తున్నారు ఎవరెవరు ఈ కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ మనము పార్ట్నర్స్ అండ్ సపోర్టర్స్ చూసుకున్నప్పుడు ఎన్సిపిఆర్ సంస్థ సైబర్ పీస్ ఫౌండేషన్ ఎన్సిఆర్టీ భారత ప్రభుత్వ సంస్థ ఇది నెక్స్ట్ దాంతోపాటు వాట్సాప్ వాళ్ళు కూడా దీన్ని ప్రీమియం స్పాన్సర్గా ఉన్నారు దాంతోపాటు ఆటోబోట్ ఇన్ఫో సెక్యూరిటీ అదర్ సపోర్టర్స్లో ట్విట్టర్ వాళ్ళు దానితో పాటు యునిసెఫ్ ఫర్ ఎవ్రీ చైల్డ్ యునెస్కో ద్వారా ఆఫర్ చేయబడుతున్న ఒక మంచి ప్రోగ్రామ్గా దీన్ని చెప్పుకోవచ్చు ఇన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నప్పుడు ఆ సర్టిఫికేట్ మనకు ఖచ్చితంగా అవసరం కాబట్టి ఒకసారి ట్రై చేయండి మీకు సంబంధించిన కేటగిరీని ఎంచుకోండి ఆ కేటగిరీలో మీరు పాలు పంచుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది సో మీ కేటగిరీని బట్టి ఎలా ఎంట్రీస్ ఉంటాయి ఇక్కడ మనము అబౌట్ తెలుసుకున్నప్పుడు ముఖ్యంగా రిజిస్టర్డ్ నౌ ఇక్కడ కూడా మనం క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా ఈ పైన కూడా కనిపిస్తుంది మీకు దానికి సంబంధించిన డీటెయిల్ ఇంకా కావాలంటే కాంపిటీషన్ సంబంధించి అవార్డ్స్ సంబంధించిన డీటెయిల్స్ హాల్ ఆఫ్ ఫేమ్ మీ యొక్క పాత కేటగిరీస్లో మీ డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ వీడియోస్ను గవర్నమెంట్ కూడా యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఆన్లైన్లో మీ యొక్క పెయింటింగ్ మీ యొక్క డ్రాయింగ్ మీ వీడియోలు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చడానికి అవకాశం ఉంటుంది వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్పడం లేదు వీలైతే ఈ రక్ష వెబ్సైట్లో ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ముఖ్యంగా రిజిస్టర్డ్ నౌ ఇక్కడ క్లిక్ చేయండి లేదా ఇక్కడ రిజిస్టర్డ్ నౌ బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇంతవరకు అనుకున్నట్టు మనకు 5 రకాల కేటగిరీస్ ఇక్కడ ఫస్ట్ ఆర్ట్ కేటగిరీ డ్రాయింగ్ పెయింటింగ్ కామిక్స్ కానీ వర్డ్ హ్యాక్ కానీ ఇక్కడ టెక్నికల్ ఇంజనీరింగ్ వారికి స్క్రీన్ మాస్టర్స్ వీడియో కేటగిరీ ఎవరైనా సరే లేదా సైబర్ పీస్ ఆనర్స్ ఫస్ట్ ఇక్కడ ఆర్ట్ డ్రాయింగ్ పెయింటింగ్ కార్టూన్ సంబంధించిన కేటగిరీ చూసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఈ విధంగా ఉంటుంది స్కూల్ స్టూడెంటా కాలేజా పేరెంటా టీచరా గార్డియనా ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ ఈ విధంగా 4 రకాల పర్టికులర్స్ ఉంటాయి ఆ 4 పర్టికులర్స్ను మీరు కంప్లీట్ చేసేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది మీ యొక్క కాంపిటేటివ్ పోటీకి సంబంధించిన విషయాన్ని డైరెక్ట్గా స్కాన్ చేసి పంపవచ్చు లేదా ఆడియో వీడియో ఫైల్ ద్వారా కూడా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ టెక్ ఆవిష్కార్ స్క్రీన్ మాస్టర్స్ వీడియో కేటగిరీకి సంబంధించి వీడియో కేటగిరీలో కూడా సేమ్ స్కూల్ స్టూడెంటా కాలేజ్ స్టూడెంటా పేరెంటా ఈ విధమైన 4 అంశాలు ప్రతి కేటగిరీలో 4 అంశాలు ఉంటాయి ఏదైనా కేటగిరీని ఎంచుకోండి వాటికి సంబంధించిన నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా పంపడానికి అవకాశం ఉంటుంది మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మీ
డీటెయిల్స్ ఏవైనా సరే, పర్సనల్ డీటెయిల్, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ కానీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, మీ యొక్క అవార్డ్స్ ఎంపిక చేసుకోవడానికి, మీ యొక్క సర్టిఫికేట్ కొరకు పర్ఫెక్ట్ గా మీ నేమ్ ఇవ్వండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ యాజ్ పర్ సర్టిఫికేట్స్, మీ యొక్క జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఆక్యుపేషన్, నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, సిటీ, స్టేట్, అడ్రస్, ఇటువంటివి కంప్లీట్ గా ఫిలప్ చేయాలి. ఆ తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, మీ యొక్క ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి పైనే మీ యొక్క డిజిటల్ సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయడం జరుగుతుంది, దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. నెక్స్ట్ కాంపిటీషన్ సంబంధించిన డీటెయిల్స్, ఫోర్త్, ఏ కాంపిటీషన్ లో మీరు పాల్గొంచుకున్నారు, మీ యొక్క టాపిక్ ఏంటి, వాటికి సంబంధించిన విషయాలు. సో అందరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, తెలుగు రాష్ట్రాల నుంచి మాక్సిమం కాంపిటీషన్స్ వెళ్లే విధంగా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ఆఫ్ యూ బెస్ట్ ఆఫ్ లక్.